మాజీ మంత్రి అచ్చెమ్మనాయుడిని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ తప్పు అంటూ ఉంది తెలుగుదేశం పార్టీ అరెస్ట్ ప్రక్రియను తప్పుబడుతూ ఉంది మరోవైపు విచారణ సాగకుండా విచారణ వేగవంతంగా జరగకుండా ఉండడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే దానికి కులం రంగును పొలవటం అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో అచ్చెమ్మనాయుడు అచ్చెమ్మనాయుడుతో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు ఆ అధికారుల్లో విజయ్ కుమార్ అనే అతను ఒక అతను ఎస్సీ అచ్చెమ్నాయుడు బీసీ ఇది బీసీలు ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడిగా చెప్పడం అనేది ఇది ఒక రకంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఒక బీసీనో ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో అవినీతికి పాల్పడితే ఇక విచారణ చేయకూడదు అనేటువంటి ఒక యాంగిల్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు ఇక సిబిఐ కానీ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఇవి విచారణ చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళ ఆదంలో ఆ సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని మేము నమ్మము అనేది తాజాగా రాజకీయవేత్తల్లో రాజకీయ రంగంలో వినిపిస్తున్నటువంటి మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏసీబీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తుంది లేదా సిబిఐ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తుంది విజిలెన్స్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆనాడు పోలీసు వ్యవస్థని నేను నమ్మను ఏపీ పోలీసు వ్యవస్థనని ఆయన అన్నారు సేమ్ అదే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అదే వినిపిస్తూ ఉన్నాడు అంటే దీన్ని బట్టి వ్యవస్థల మీద నమ్మకం అనేది ప్రజలకు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ రాజకీయమైన అనేటువంటి అంశాలు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకుల కారణంగా ఉన్న వ్యవస్థలు రాజ్యాంగంలో కల్పించినటువంటి వ్యవస్థలు రాజ్యాంగ సంస్థలు వాటికి ఉన్నటువంటి విలువ అనేది తగ్గించు వస్తూ ఉన్నారు వాటికి ఇప్పుడు తాజాగా కులం రంగును మతం రంగును కూడా పులుముతూ ఉన్నారు ఇది సామాన్యులకు నష్టం కలిగించేటువంటి అంశం పైగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏపీలో రాజకీయాలను చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలతో వీళ్ళు ఆడుకుంటున్నారా అనిపిస్తుంది ఎందుకనంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేశాడు ఢిల్లీ వెళ్ళి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దాంట్లో భాగస్వామిగా ఉన్నాడు కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కడు కూడా నిరూపించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఇక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తిన్నాడని చెప్పి ఆయన ఒక పుస్తకం వేసి ఢిల్లీలో ఏపీలో ఉండేటువంటి అవినీతి గురించి ప్రచారం చేశాడు అధికారంలోకి వచ్చి ఆయన సంవత్సరం అయింది ఇంతవరకు ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రూవ్ చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి సో ఇది కేవలం ప్రజల యొక్క మైండ్ సెట్ని లేదా రాజకీయ పరమైనటువంటి కక్షలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు వ్యవస్థలు అనే దానికి ఈ నిదర్శనం ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండే వీళ్ళకి ఒక్కటన్నా ఒక్కటన్నా నిరూపించి ప్రజాధనాన్ని గనక వాళ్ళు మళ్ళీ రాబట్టగలిగితే అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధిని మనం ఆహ్వానించాలి అప్పటి వరకు వీళ్ళు ఆడుతున్నటువంటి గేముల కారణంగా రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం ఉంది పైగా సామాన్యులకు కూడా వాటి మీద అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి పైగా విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది సమాజానికి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ రాజకీయ నాయకులందరూ కూడా తెలుసుకోవాలి దీని మీద కామెంట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కామెంట్ చేసి వీడియో నచ్చితే నేను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్